ప్రభు అని యేసుక్రీస్తు నామలో మీకు ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను మతేసు వార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో మరొక ఆనుమత్యపు మాటను మనం చూస్తున్నాం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు యేసు ప్రభు పలికిన ప్రతి మాట కూడా ఒక అనుమత్యం వంటిదే ప్రతి మాట మానవ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనది దేవుడు పలికిన ప్రతి మాట ఒక మనిషి ఆచరించినప్పుడు దేవుని వాక్యము ప్రకారము ఆయన నోట పలికిన ప్రతి మాట ప్రకారం జీవించినప్పుడు దేవుని ప్రతి ఆశీర్వాదాన్ని మనిషి పొందుకుంటాడు దేవుని చిత్తము తన జీవితంలో నెరవేర్చబడి సర్వసమృద్ధిని సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ సాత్వికం కలిగిన వారు ధన్యులు అని వాక్యలో ప్రభు మాట్లాడుతున్నాడు సాత్వికము అంటే అర్థం ఏంటి సాత్వికమనే దానికి సరైన నిర్వచనం ఏం చెప్పచ్చు అంటే ఒకవేళ ఎవరైనా మనకు కీడు చేస్తున్నప్పటికీ అపకారం చేస్తున్నప్పటికీ ప్రతికీడు చేయకుండా ఉండటం సాత్వికం రెండవది ఇతరు ఇతరుల నుండి మనకి హాని కలుగుతుందని తెలిసినప్పుడు వారికి ప్రతిహాని చేయకుండా దేవుని వైపు చూస్తూ నిలబడి వేచి ఉండడం సాత్వికం ఈ రోజుల్లో చాలామంది దేవుని ప్రజలు అనబడిన వారిలో కూడా ఈ సాత్వికం కనబడట్లేదు ఎవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేసేవాళ్ళు ఎవరైనా హాని చేస్తుంటే వారికి ప్రతిహాని చేసే వాళ్ళు కనబడుతున్నారు పాత నిబంధనలు అయితే కంటికి కన్ను పంటికి పన్ను అనే నినాదం ఉంది కానీ క్రొత్త నిబంధన సంఘముగా పిలువబడుతున్న మనము ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించండి అని మన ప్రభువే చెప్పాడు మీ శత్రువులను ప్రేమించండి వారికి భోజనం పెట్టండి వారిని ప్రేమతో ఆదరించండి అని ప్రభు చక్కని బోధను ఈ లోకానికి మనకు పరిచయం చేశాడు కాబట్టి ఎవరైనా నీ కీడు చేస్తున్నప్పుడు దాన్ని సహించుకొని దాన్ని ఓడ్చుకొని ఆ కీడు జరుగుతున్న సందర్భంలో ప్రభువిపు చూడగలిగితే దానిని సాత్వికము అలాంటి గుణము కలిగిన వారిని సాత్వికులు అంటారు అలాంటి గుణం కలిగిన వ్యక్తులు ధన్యులని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది ఈ మాటలు వింట నీ జీవితంలో సాత్విక ఉందా ఎవరైనా నీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నప్పుడు నీ పట్ల కొంచెం దూషణిగా ప్రవర్తిస్తున్నప్పుడు సహించుకుంటున్నావా లేకపోతే ప్రతీకార యచతో రగిలిపోతూ ఏ సమయం వస్తుంది ఏ విధంగా వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నావా దేవుని ప్రజలు ప్రతీకార నింపబడకూడదు కానీ క్షమాపణ గుణం కలిగి సహించుకునే మనసు కలిగి ఉండాలనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది సాత్వికను కలిగి ఉంటే దేవుడు ఎన్నో దీవెనలను అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కూడా చెప్పారు మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడిని కాబట్టి నా ఇద్దరు నేర్చుకోండి అని యేసు ప్రభు ఎంత సాత్వికుడు ఆయన ఏ నేరము ఏ తప్పు ఏ పొరపాటు ఏ పాపము చేయకపోయినప్పటికీ కూడా ఆయన మీద అబద్ధపు సాక్ష్యాలు మోపి నేరాలు మోపారు యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పారు నాలో పాపం ఉండదని మీలో ఎవరు స్థాపించగలరు అని ఆయనలో ఏ పాపం లేకపోయినప్పటికీ కూడా ఆయనకు ఆరు అన్యాయపు తీర్పులు తీర్చి చివరికి సిలువకు అప్పగిస్తే ఒకవేళ అదే సమయంలో మనం ఉంటే వారిని ఎన్ని దూషణల మాటలు మాట్లాడతాం ఎంతగా తిడతాం ఎంతగా వారిని దూషిస్తాం కానీ ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు యేసుప్రభుడు సులువుపై అప్పగించినప్పుడు తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించండి అని ఓ మంచి క్షమాపణ గుణంతో హృదయంతో ప్రార్థన చేశారు అంత సాత్వికం ప్రభులో ఉంది కాబట్టి ఆయన వద్ద నేర్చుకోమని చెబుతున్నారు నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా ఎవరైనా నేను ఏదైనా ఒక మాట అంటుంటే ప్రతిగా మాట అనేసి తర్వాత బాధపడుతున్నావు ఎందుకు అన్నాను ఎందుకు అన్నాను ఓర్చుకో సాత్వికం కలిగి ఉండు నూట నలభై తొమ్మిదో కిట నాలుగో చరణంలో సాత్వికులు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఓడ్చుకునే వాళ్ళు ఉంటారో దీనులుగా ఉంటారో దేవుడు వారిని తన రక్షణతో అలంకరిస్తాడు మరి రోజు నీకు సాత్వికం ఉందా అసలు దేవుడు మోషే గురించి మాట్లాడుతూ సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినలో ఈ భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు మోషే అని చెప్పాడు వాస్తవానికి మోషే అంత సాత్వికుడు లేదు ఒకప్పుడు ఐగుప్తియుడు హెబ్రియుడు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఐగుప్తు దేశంలో ఐగుప్తిని చంపి ఒకడే సమాధి చేసేశాడు వాస్తవానికి ఒక వ్యక్తిని సమాధి కార్యక్రమం చేయాలంటే కనీసం పది మంది అవసరం అవుతుంది కానీ మోషే ఒక్కడే కోపంతో ఆవేశంతో ఆగ్రహంతో ఒక్కడే చంపేయడం పాతి పెట్టేయడం చేసేసాడు కోపం ఒక మనిషిని ఎంత స్థాయికైనా తీసుకువెళ్తుంది ఒక మనిషి కోపంతో నింపబడినప్పుడు ఏ స్థాయికైనా వెలుపోగలుగుతాడు ఏ పనైనా చేయగలుగుతాడు మోషి అంత కోపిస్ట్ కానీ ఎప్పుడైతే హోరేపు పర్వతం దగ్గర దేవుని ప్రత్యక్షత చూశాడో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో దేవుని తర్ఫీదులో అతని కోపం ఆవేశం ఆగ్రహం అంతా పోయింది సాత్వికం చేసింది ఎన్నోసార్లు ఇస్రాయల్ ప్రజలు నడిపించినప్పుడు వాళ్ళు విసిగించారు బాధించారు మనసు నొప్పించారు వదిలిపెట్టి అనిపించింది కానీ ఎవరికి ప్రతికీడు చేయకుండా దేవుని వైపు చూస్తూ మొరపెట్టాడు ఒకవేళ ఇదివరకటి వాళ్ళే మోసే కోపిష్టోడైతే కనుక ఒక్కొక్క రోజు ఒక దెబ్బ కొట్టేసేవాడు ఒక్కొక్కరిని చంపేసేవాడు లేదని అంతకుముందు గొర్రెలను కాసే సమయంలో కూడా మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గొర్రెని చంపేసేవాడు తన మామైన ఇతర మందను నలభై సంవత్సరాలు మేపాడు మిథ్యాను దేశంలో మరి గొర్రెల మాట ఉంటాయో ఒకటి ఆ ప్రక్కకి ఒకటి ప్రక్కకి వెళ్ళిపోద్ది కానీ ఎంతో సాత్విక నేర్పించాడు దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ చుట్టూ ఉన్న ప్రజలు రకరకాలుగా నీ గురించి మాట్లాడుతుండొచ్చు నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ పట్ల రకరకాలుగా ప్రవర్తి ప్రవర్తిస్తూ ఉండొచ్చు కానీ వాటన్నిట్లో ఓర్చుకో సాత్వికం కలిగి ఉండు అప్పుడు వాక్యం చెబుతుంది సాత్వికులు ధన్యులు ఎందుకంటే వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అంటే అర్థం ఏదో భూమిని సంపాదించుకుంటాం అని కాదు మనుషులను సంపాదించుకుంటాం మనుషుల హృదయాలను సంపాదించుకుంటాం యేసు ప్రభు వారు కూడా ఎంతో సాత్వికం కలిగిన వాడు కాబట్టే ఆ శిలువుపై వేలాడుతున్నప్పుడు ఎవరిని దూషలు నాడకుండా ఎవరికి దుర్భాషలు మాట్లాడకుండా ప్రేమతో ప్రార్థన చేశాడు వాస్తవానికి సిలువు వేసిన సమయంలో ఆ దొంగలు నేరస్తులు ఎవరైతే ఉండేవారో వారు భయంకరమైన బండభూతులు ఆడుతుండేవారని రోమ చరిత్ర చెబుతుంది కానీ ఏసూప్రవాళ్ళ మాట్లాడట్లేదు ఆయన సాత్వికం ఆయన సహనం అంతా గమనించే అప్పటికే చనిపోయాడు ఒక శతాధిపతి వచ్చాడు యేసు ప్రభు చనిపోయాడు లేదా పరీక్షించడానికి బల్లిముతో ప్రకలో పడవగానే ఆయన దేహం నుంచి నీరు బయటికి రాగానే వెంటనే మోకరించి అంటున్నాడు ఇతడు నీతిమంతుడు ఇతడు దేవుని కుమారుడు ఇతని దేవుడు గుర్తించి వెంటనే ప్రభు దగ్గర సాగిలు పడ్డాడు ఒకవేళ ఆ శతాధిపతి ఆ రోజు ఎందుకు మనసు మార్చుకున్నాడు అని వెదిగితే ప్రభు యొక్క సాత్వికం యేసు ప్రభు ఇన్ని దెబ్బలు తింటున్నా ఎంత తీర్పు తీర్చబడి క్రూరంగా హింసించబడుతున్న ఎవరిని దుర్భాషలాడట్లేదేంటి ఎవరిని పని ఎత్తు మాట ఇతను ఏదో గొప్పతనం ఉందని గుర్తించాడు అదే అతని మనసును మార్చి ప్రభు దైవత్వాన్ని గుర్తించేటట్లుగా అతను నడిపించింది అంటే ప్రభు అతన్ని సంపాదించుకున్నాడు నీ సాత్వికమే నీ ఇంట్లో వాళ్ళని సంపాదించేటట్లుగా నీ సాత్వికమే నీ శత్రువులు నీ వైపు తిరిగేటట్లుగా సహాయపడుతుంది ఓర్చుకో అన్నిటిని సహించు దేవుడు గొప్పకారాలు జరిగిస్తాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటే రోజు ఒకవేళ నీలో సాత్వికులు లేదా కీడుకు ప్రతి కీడు చేసే మనసు నీకుందా ఆ మనసును తొలగించుకో ప్రతీకార చే ప్రతీకార చూపడం లేకపోతే ప్రతీకారంతో నింపబడడం వాళ్ళు నాకు ఇలా చేశారు కాబట్టి నేను కూడా తిరిగి ఏదో ఒకటి చేసేలే అనుకోనే కంటే ప్రభుకు అప్పగించు దేవుడే నిపక్షంగా పోరాడతాడు దేవుడే సమాధానం ఇస్తాడు అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేసి ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో వారందరినీ ప్రభువుని వైపు నడిపిస్తాడు అలాంటి కృప అనుభవం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక మెయిన్